Andhra Pradesh Prabhutvam Mukhyamantri Jagan Garu Dani Gurinchi Inka ikkada nunchi Vizag Marchesam Rayalaseema Marchesam Amaravatilo oka section untundi ani ivanni inka aalochana roopamlo undagane godavulu jarugutunnayi. Of course evari bayam vallaku undochu kani ఏదైతే 3000 ఎకరాలు వాళ్ళ పొలాలని రాజధాని కోసం ఇచ్చారో రైతులు వాళ్ళకి భయం ఉండటం చాలా సహజం, పెయిన్ ఉండటం ఇంకా సహజం. ఎందుకంటే ఎవరైనా సరే మన ఊరి దగ్గర రాజధాని వస్తుంది అంటే మన పొలాలు ఇచ్చిన తర్వాత మనకేమైనా కొంచెం లాభం జరుగుతుంది, మన బిడ్డకి పెళ్ళవుతుంది, మన అబ్బాయిని చదివించుకోవచ్చు, మనం సంతోషంగా ఉండొచ్చు అని కోరుకుంటారు. ఎవరైనా సరే, నేనైనా సరే, మా అమ్మ నాన్నైనా సరే, అట్ట కోరుకోవటం ఎలాంటి తప్పు లేదు. అలాంటి వాళ్ళకి రాజధానికి ఉండదేమో అన్న భయంతో వాళ్ళు రోడ్డు మీద రావటం కూడా చాలా సహజం. అది ఏ ప్రతిపక్ష నాయకులు వాళ్ళని రాంగ్ రూట్లో పట్టించినా పట్టించకపోయినా వాళ్ళని మిస్లీడ్ చేసినా వాళ్ళు రోడ్డు మీదకి రావటం అనేది తప్పు కింద మనం పరిగణించలేం. కానీ అలాంటి రైతుల్ని మనం కించపరిస్తే, హీనంగా మాట్లాడితే, పేడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడితే ఎంత దుర్మార్గమో దాన్ని నేను భరించలేక ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా. రైతుల్ని ఎంత ఘోరంగా ఎవరు మాట్లాడారో మీకు ఇప్పుడే చూపిస్తా, చూపించి నేను మాట్లాడతా. మీ మీడియా మొత్తం విన్నారు కదండి, పృథ్వీ ఏమన్నారు, మా కమ్మ సామాజిక వర్గం కోసం చంద్రబాబు గారు ఆడ అమరావతి పెట్టినట్టుగా మాట్లాడారు. అంటే అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు అందరు కమ్మ వాళ్ళేనా, అంటే మా కమ్మ వాళ్ళేనా, అంటే వేరే కులాలు లేవా, కాపులు లేరా, రెడ్డులు లేరా, బలహీన వర్గాలు లేరా, బీసీలు లేరా, 3300 ఎకరాలు కమ్మాళ్ళుగానా, అయితే ఇప్పుడు నువ్వు తిడుతుంది కమ్మ వాళ్ళనా, కమ్మ రైతులనా, మొత్తం రైతులనా? మొత్తం రైతులు నువ్వు తిడదలుచుకుంటే నువ్వు కమ్మ అని ఎందుకు ఇస్తావు పేరు అనే కమ్మ వాళ్ళే దిగజారిపోయారా? కమ్మ వాళ్ళే పీడాదిస్టులా? కమ్మ రైతులు, కమ్మ ఆడపడుచులు ఎంత దరిద్రం! మీలాంటి వాళ్ళ వలనే ప్రజల్లో ఎంతో సేవాభావంతో బతుకుతున్న జగన్ లాంటి వాళ్ళు వైసీపీ ప్రభుత్వం భ్రష్ పట్టిపోతుంది. మీకు పదవి ఇచ్చాడు భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అన్నట్టుగా, మీకు ఛానల్లో ఆ చైర్మన్షిప్ ఇచ్చారు, ఆ సేవ చేసుకోండి. మాట్లాడటం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు కదా, నువ్వేంత చీప్గా కమ్మ సామాజిక వర్గం కోసం చంద్రబాబు అన్నాడంటే ఇక నీ గురించి ఏమనుకోవాలి మేము? ఎన్టీఆర్ గారి వల్ల కానీ, చంద్రబాబు వల్ల కానీ కమ్మ సామాజిక వర్గం సొసైటీలో బతకట్లా. కమ్మ వాళ్ళు ఆత్మగౌరవంతో పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా వాళ్ళ బతుకోవాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ రోడ్డు మీదకి ఇచ్చావు, పృథ్వీ నువ్వే రోడ్డు మీదకి ఇచ్చావు, ఏంటి పేరుడు ఆర్టిస్ట్లా? అంటే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి అక్కడ అమరావతిలో, 3 పంటలు పండుతాయి. వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు, చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు, ఇల్లు పొలంలో పంటలు పండించుకుంటున్నారు. అలాంటి పంటల్ని పండే భూముల్ని ప్రభుత్వం అడిగిందని చెప్పేసి, రాజధాని వస్తుందని చెప్పేసి దాన్ని నువ్వు మరి త్యాగం అంటావా, నువ్వు పేడ వ్యవహారం అంటావా? ఇక నీ కర్మది. మేమైతే
జెన్యున్గా అక్కడ ఉన్న ఆడపడుచులు కానీ రైతాంగం కానీ చాలా జెన్యున్గా ప్రేమతో రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాజధాని వస్తే ఆంధ్ర బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయి అని వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటావా? వాళ్ళు రైతులు కాదా? అంటే రైతులు అంటే మోకాళ్ళ దాకా పొలంలో దిగి పనులు చేసుకుంటా, చెట్టు కింద కూర్చొని ఆనందింటా, పనులు చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళ? రైతులు చొక్కా ప్యాంట్లు వేసుకోరా? క్రమాల ఆడపడుచులు మంచి ఖరీదైన బట్టలు కట్టుకోరా? బంగారం గాజులు వేసుకోరా? మెల్ల తాళిపొట్టు తాడు కట్టుకోరా? ఏమయ్యా, మూడు పంటల పండే భూములు వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తే అలాంటి వాళ్ళు రెండు బంగారు గాజులు వేసుకోవడానికి 6 రోజులు కదా? వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడకూడదా? సెల్ ఫోన్ అచ్చతలు ఉండకూడదా? మా ఇంట్లో పనిచేసే పనమ్మాయిలు ముగ్గురికి సెల్ ఫోన్లు ఉన్నాయి. పనమ్మాయిలకి ఆటో వారి దగ్గర ఉంటాయి సెల్ ఫోన్లు. అలాంటి పక్కన పెట్టి వాళ్ళని అదే నేను అంటున్నాను, నువ్వు అమరావతి రైతులు అన్నావా, అమరావతిలో బతుకుతున్న కమ్మవాళ్ళు అన్నావా, కమ్మాట పడుతున్న అన్నావా, అంత రైతులు అన్నావా? సిగ్గుపడాలి పృథ్వి, నువ్వు పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు ఆడపడుతున్నాయి రైతుల్ని ఎంత సిగ్గు. జగన్ గారు పాదయాత్ర చేశారు, వరండా వీరు జనాల్లో తిరుగుతూ ఒక్కసారి కూడా ఒక్క లూజు మాట మాట్లాడలా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ రోజు ఒక్క లూజు మాట ప్రజల గురించి మాట్లాడలా. కమ్మ కాపు రెడ్డి అని పేర్లు ఎత్తలేదు. అంత సేవాభావంతో ప్రజల పట్ల జగన్ సర్వీస్ చేస్తూ ఉంటే ఇలాంటి జగన్ గారిని ఇలాంటి ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి మీ దగ్గర పుట్టారు. సిద్ధపడండి పృథ్వీ. నేను ఇప్పుడే చెప్తున్నాను నీకు, నాకు నీ మీద కక్ష లేదు, యువర్ మై ఫ్రెండ్, కానీ మీకు సిన్సియర్గా చెప్తున్నా, రేపు ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే నువ్వు చాలా తప్పు తప్పుగా మారినావో రైతులకి, రైతు బిడ్డలకి, రైతు ఆడపడుతులకి నువ్వు దేశాధ్యంగా క్షమాపణ చెప్పు. తప్పుగా మాట్లాడాను, క్షమించండి అమ్మా, క్షమించండి అక్క, ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడను అని చెప్పు. లేదా ఇలా మీరు వాగుతూ ఉంటే నిజంగానే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రతిపక్ష నాయకుడు తెలుసు కదా ఎలాంటి వాడు తీసుకొని ఇది 5 ఏళ్ల ప్రభుత్వాన్ని ఇప్పుడు 6 నెలల్లో ఒకముందే భ్రష్టపట్టిస్తున్నాడు. ఏమీ జరగకుండా ఇన్ని మంచి పనులు చంద్రబాబు గారు చూస్తూ కూడా, జగన్ గారు ఇన్ని మంచి పనులు చేస్తూ ఈరోజు కూడా అమ్మఒడి బ్యాగులో 15 వేల చూపులు పడ్డాయి తల్లులకి, ఆడపిల్లలు. అంటే వాళ్ళు కమ్మోళ్ళ, కాపుల, రెడ్ల, బీసీల అని చూశాడా? వాళ్ళు రెడ్లు ఆడపడుతులు మాత్రమే బ్యాగులు వేశాడా? ఈ బ్యాంకులో 15 వేల విషయాలలో కమ్మాట పరుతులు లేదా? అందరినీ సమభావం చూస్తూ సమభావంతో ఉంటూ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అన్పాపులు చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నీ తెలియక మూర్ఖత్వంతో ప్రశ్నలో మాట్లాడేటప్పుడు విశిక్షణ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము? నీకేమో ఉందనుకో మాట్లాడు, చంద్రబాబు గురించి మాట్లాడు, చంద్రబాబు తప్పుల గురించి మాట్లాడు. ఎవరు నీ గురించి కామెంట్ చేయరు. లేదా రైతులతో చెప్పు, చంద్రబాబు గారు మిమ్మల్ని రాజుగుట్టు పట్టిస్తున్నాడు, మీ నమ్మకండి, చంద్రబాబు గారు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు అవి మాట్లాడుకో, తప్పులే. కానీ పేడ ఆర్టిస్టులు అంటే ఆడపడుచులను పట్టుకొని వాళ్ళకి 2 గదులు ఉండవా? మీ వలన ఇలాగ మీ ప్రశ్నలో కూర్చొని ఒళ్ళు తెలియకుండా వాగే వాళ్ళందరి వలన జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని సోషల్ మీడియాలో అమ్మలక్కలు తిరుగుతున్నారయ్యా, అమ్మలక్కలు. తలచుకోవాలి మీరు నాయకు, మన నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాదు అని ఈరోజు ఆడాలి పిలుస్తున్నారంటే బికాస్ ఆఫ్ యూ. మీ నాటి వాళ్ళే. నేను అదే చెప్తున్నా వైసీపీ ప్రభుత్వానికి, ఎవరైనా మీ ప్రభుత్వం మాయడప్పుడు కొంత స్పృహమైన వాడిని, సామాజిక తత్వం తెలిసిన వాడిని, రాజకీయాలు తెలిసిన వాడిని, ప్రజల పట్ల సేవాభావం ఉన్నవాడిని, గౌరవం ఉన్నవాడిని వాడిని కూర్చోబెట్టండి టేబుల్ ముందు. జగన్ ప్రభుత్వం వాగి ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి విలువ పోగొట్టి ఇలాంటి వాళ్ళకి మీ అధికారాలు ఇవ్వద్దు. సిన్సియర్గా జగన్ ప్రేమించే మనిషిగా చెప్తున్నా.
మీరు అడగొచ్చు అడగొచ్చు. పృథ్వీరాజు కాదు, చంద్రబాబు నాయుడు కాదు. పృథ్వీ మాట్లాడింది పరమ తప్పు అని చెప్తున్నా. జన తరఫున మాట్లాడాడు, సినిమా పరిశ్రమ తరఫున కాదు, ప్రభుత్వం తరఫున కాదు.